తేనె మనసుల సినిమాతో ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి గారు తెలుగు వెండి తెరకు పరిచయమై సూపర్ స్టార్గా ఎదిగారు. ఆయన వారసుడిగా మహేష్ బాబు కూడా సూపర్ స్టార్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మహేష్ బాబు నటుడిగా సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 40 సంవత్సరాలు దాటుతుంది. అంటే ఆయన 1979లో నీడా అనే సినిమాతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు. హీరోగా అయితే 23 సంవత్సరాలయ్యింది. ఇప్పుడు ఘట్టమనేని వారసుడిగా ఎవరు ముందుకొస్తారన్న సందిగ్ధం అభిమానుల్లో ఉంది. నిజానికి కృష్ణ గారి వారసుడిగా పెద్ద కొడుకు రమేష్ బాబు గారు 1987లో సామ్రాట్ అనే సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు. అయితే రమేష్ బాబు గారు హీరోగా ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత 11 సంవత్సరాలకి మహేష్ బాబు 1999లో రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో రాజకుమారుడు సినిమాతో వెండి తెరపై హీరోగా మెరిశాడు. ఈసారి కృష్ణ గారు చాలా కంగారు పడ్డారు. ఎందుకంటే మహేష్ బాబుకు కూడా రమేష్ బాబులాగా హిట్స్ రాకపోతే తన వారసత్వం నిలబడదు. అంతకుమించి ఇద్దరు కొడుకులు పనికి రాకుండా పోయారు అని చాలా మంది అంటారు. కృష్ణ హీరోగా ఒక్క కొడుకును కూడా నిలబెట్టుకోలేకపోయాడు అని కూడా అంటారు. అది తలుచుకుని కృష్ణ గారు బాధపడ్డారు. అయితే 1999లో వచ్చిన రాజకుమారుడు సినిమా మంచి టాక్తో 100 రోజులాడింది. అయితే రాజకుమారుడిని కొన్ని సెంటర్లో అభిమానులు డబ్బులిచ్చి మరీ ఆడించారని కూడా అంటారు. ఆ తర్వాత మహేష్ బాబు మొరారి, ఒక్కడు, పోకిరి, దూకుడు సినిమాలతో తన స్టామినా ఏంటో చూపించుకున్నాడు. సూపర్ స్టార్గా తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగాడు. మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు గారు మృదులా గారిని వివాహం చేసుకున్నారు. వీరికి జయకృష్ణ జన్మించాడు. మరో పాప కూడా పుట్టింది. జయకృష్ణకి ఇప్పుడు 22 ఏళ్లు దాటాయి. అలాగే మహేష్ బాబుకి 2006లో గౌతమ్ కృష్ణ జన్మించాడు. గౌతమ్కి ఇప్పుడు 16 ఏళ్లు నిండాయి. ఘట్టమనేని 3వ తరం వారసులు ఇద్దరు రెడీగా ఉన్నారు. అయితే మొదటగా జయకృష్ణని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నాడు. పైగా మహేష్ బాబుకి అన్నయ్య అంటే చాలా ఇష్టం. అన్నయ్యని 6 నెలల క్రితమే పోగొట్టుకున్నారు. ఆ తర్వాత తల్లిని, ఇప్పుడు తండ్రిని పోగొట్టుకున్నారు మహేష్ బాబు. నిజానికి జయకృష్ణలోనే తన అన్నయ్యని చూసుకుంటున్నారు మహేష్ బాబు. సొంత కొడుకులా చూసుకుంటున్నాడు ఆయన. గౌతమ్ కృష్ణ విషయానికి వస్తే గౌతమ్ కృష్ణ హైదరాబాద్ లో ఉన్న చిరేక్ స్కూల్లో చదువుకున్నాడు. గౌతమ్కి తాతగారంటే చాలా ఇష్టం. కృష్ణ గారితో చనువు బాగానే ఉండేది. కృష్ణ గారు తన కాలంలో జరిగిన ఎన్నో విషయాలు మనవళ్ళిద్దరికీ చెప్పేవారు. అలాగే సితార్కి కూడా చెబుతుండేవారు. ముఖ్యంగా అభిమానులు నిలబెట్టుకోవడం, వారిని ఏ విధంగా జాగ్రత్తగా కాపాడుకోవాలో విషయాలు చెబుతుండేవారు. గౌతమ్ కృష్ణని హీరోగా 2029లో ఇంట్రడ్యూస్ చేయాలని మహేష్ బాబు నమ్రత ప్లాన్ చేస్తున్నారు. దానికి కారణం అప్పటికి గౌతమ్ చదువు పూర్తి చేస్తాడు. తనకి సినిమాల్లో నటించాలనే ఇష్టం ఉంటే డ్యాన్స్ నటనలో 2 సంవత్సరాలు మెలకువలు నేర్పిస్తారు. ఆ తర్వాత 2029 నాటికి హీరోగా మంచి వయసు వస్తుంది. మెచ్యూరిటీ లెవెల్ కూడా పెరుగుతాయి. పైగా మహేష్ బాబుకి 9 సెంటిమెంట్ నెంబర్. ఆ సెంటిమెంట్ ని నమ్రత గారు కూడా ఫాలో అవుతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని 2029లో ప్లాన్ చేస్తున్నారు గౌతమ్ కృష్ణని హీరోగా చేయడానికి. గౌతమ్ కృష్ణకి ఇష్టం ఉంటేనే ఇవన్నీ చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం గౌతమ్ కృష్ణ అమెరికాలో చదువుకుంటున్నాడు. ప్రొఫెషనల్ స్విమ్మింగ్ స్టార్ట్ చేశాడు కూడా. స్విమ్మింగ్ పోటీలో పాల్గొని 8వ స్థానాన్ని సంపాదించుకున్నాడు గౌతమ్. బటర్ఫ్లై, బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, ఫ్రీ స్టైల్ను సులభంగా ఈదుతాడు. మన్నీ మధ్య 3 గంటల్లో 5 కిలోమీటర్లు ఈదాడు. 2014లో మహేష్ బాబు నటించిన నేనొక్కడనే సినిమాలో బాలనటుడిగా కూడా పరిచయమయ్యాడు గౌతమ్. ఈ విషయం అందరికీ తెలిసిందే. మహేష్ బాబు అభిమానులు మాత్రం మహేష్ బాబు తర్వాత తమ అభిమాన హీరో గౌతమ్ కృష్ణ రావాలని ఎదురు చూస్తున్నారు. గౌతమ్ ప్రస్తుతం యుఎస్లో చదువుకుంటున్నాడు. గౌతమ్ 9 నెలలు పూర్తి కాకుండానే 7.5 నెలల వయసులో పుట్టాడు. అది కూడా చాలా చిన్నగా, అరచేతిలో పట్టేంత మాత్రమే పుట్టాడట. ఆ సమయంలో మహేష్ బాబు నమ్రతలు బాధ అంతా ఇంత కాదు. కానీ డబ్బు ఉండడం వలన రెయిన్బో హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ చేసి నార్మల్గా చేశారు. అప్పుడే మహేష్కి ఒక ఆలోచన వచ్చింది. మన దగ్గర డబ్బులున్నాయి కాబట్టి మన బిడ్డని కాపాడుకోగలిగాం, అదే డబ్బులు లేని వారి పరిస్థితి ఏంటి అని నమ్రత గారితో చెప్పాడు. నమ్రత గారు కూడా, నిజమే కదా, మన దగ్గర డబ్బులున్నాయి కాబట్టి చేయగలిగాం, మరి పేదవారి పరిస్థితి ఏంటి, మన దగ్గర ఉన్న డబ్బంతా మన జీవిత కాలంలో ఖర్చు పెట్టలేం, అందులో సగం పేద ప్రజలకి ఖర్చు చేద్దామని ఆంధ్ర హాస్పిటల్ రెయిన్బో హాస్పిటల్తో ఒక ఒప్పందం కుదుర్చుకుని ఎంతో మంది పేద పిల్లలకి గుండె ఆపరేషన్ చేయించారు. ఇప్పటి వరకు దాదాపు 1850 మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించారు. గౌతమ్ ఆ విధంగా పుట్టడం వలన ఎంతో మంది పేద ప్రజలు వారి పిల్లలకి ఎంతో ఖరీదైన గుండె ఆపరేషన్లు చేయించుకోగలుగుతున్నారు. మహేష్ బాబు కృష్ణ వారసుడిగా తండ్రిలాగానే సేవా కార్యక్రమాలు చేసి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకున్నాడు. గౌతమ్ కృష్ణ కూడా తాతకు తగ్గ మనవడిగా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాము.